మనం చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటి వద్దే ఆరోగ్యకరంగా కూరగాయలను పండించుకోవచ్చు. అలాగే మన ఇంటికాడి నుంచి వచ్చే వ్యర్థాలను చాలా తక్కువ సమయంలో నిర్మూలించుకోవచ్చు. చాలా ఆదాయవంతంగా మనం వ్యర్థాలని నివారించవచ్చు. అంతేకాకుండా ఈరోజు చాలామంది తింటున్న కూరగాయల్లోకి ఎక్కువగా విష రసాయనాలు వినియోగిస్తున్నారని, రసాయన ఎరువులు వినియోగిస్తున్నారని, కలుపుతీత మందులు వాడుతున్నాను, వీటిలన్నీ తాలూకా అవశేషాలు మనం తినే కూరగాయల్లో ఉన్నాయంటున్నారు. దీనిని దృష్టిలో తీసుకుని మనము మన ఇంటి దగ్గరే తక్కువ ఖర్చుతో కూరగాయలు పండించుకోవచ్చు. మనం ఇలా 65 నుంచి 100 రూపాయలు ఖరీదుచేసే ఒక గోళం, మట్టి గోళం తీసుకుంటాం. దీంట్లో మన ఇంటి నుంచి వచ్చిన కూరగాయల వ్యర్థాలని ఏ రోజు వ్యర్థాలు ఆ రోజు ఇందులో పడేస్తాం. పడేసిన తర్వాత కొంచెం మట్టి తీసి దీనిలో ఇలా పైన వేస్తాం. ఇలా రోజు వేసుకుంటూ పోతే 10 రోజుల్లో ఈ గోళం మొత్తం నిండిపోతుంది. ఈ గోళం నిండిపోయిన తర్వాత మనం విత్తనాలు వేసుకొని కూరగాయలు పండించడానికి అనువుగా తయారవుతాయి. అంతేకాకుండా వ్యర్థాలని నిర్మూలించేయచ్చు. ఈ వ్యర్థాలన్నింటినీ ఇలా ప్లాస్టిక్ కవర్లో పెట్టి దాన్ని మూట కట్టి బయట పాడేయటం, దాన్ని తీసుకెళ్ళి కాల్చడం వల్ల 113 రకాల కార్సినోజెన్స్ వస్తాయి. అన్నీ కూడా విషతుల్య రసాయనాలే. వీటి వల్ల చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది ఏంటంటే మనం ఎదుర్కొంటున్న 80% జబ్బులు కాలుష్యం వల్లే వస్తున్నాయి. అలాంటి కాలుష్యం లేకుండా మనం జీవించాలి అంటే మనం ఈ విధానంలో కూరగాయలు పండించుకోవడం ఒకటే మనకు మార్గంగా ఉంది. ఇలా గోళం నిండా వ్యర్థాలతో నిండిపోయిన తర్వాత ఏదైతే కూరగాయలు వేస్ట్, ఏదైతే మనం తినే పళ్ళతోలిక వేస్ట్, మన టీ పొడి వేస్ట్, తర్వాత కోడిగుడ్డు తొక్కలు ఇట్లాంటివి మాత్రమే దీనిలో నింపుతున్నాము. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే మట్టితో పూర్తిగా నింపేస్తాము. ఇలా మట్టితో పూర్తిగా నింపిన తర్వాత ఇది మనం ఒక 4 రోజులు ఉంచేటప్పటికీ కొంచెం లోతు ఏర్పడుతుంది. ఆ లోతు ఏర్పడిన తర్వాత మనం దీనిలో మొక్కలు వేసేసుకుంటే, గింజలు వేసుకుంటే, విత్తనాలు వేసుకుంటే చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఇందులో పండే కూరగాయలకి మన ఈ కూరగాయలు వేస్తే ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇలా 10 రోజులకు ఒకసారి మనం ఒక గోడౌన్ నింపుకుంటూ ఉంటే ఒకవైపున మనకి కూరగాయల ఉత్పత్తి జరుగుతుంది, వేరొక పక్కన మన ఇంట్లో ఉన్న వ్యర్థాలని బయటపడాల్సిన అవసరం లేదు, మన శ్రమ తగ్గుతుంది, మనకి ఆరోగ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. ఇవన్నీ మనం చేసుకోవడం అనేది చాలా సునాయాసంగా చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు ఉండదు, ఎక్కువ స్థలం అవసరం లేదు. మన ఇళ్ల పైకప్పుల మీద, మన బాల్కనీల్లోను, మన ఇంటి చుట్టూతో ఉన్న ప్రహరీ గోడల మీద, ఖాళీ ప్లేసుల్లో ఇలాగ మనం కూరగాయలని పండించుకోవడానికి వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం పరిశీలిస్తున్నాం చాలా రకాల కూరగాయలని మన ఇంటి పైపాగంలోనే ఇలా పెంచుకోవచ్చు. చాలా కూరగాయలని ఇక్కడ ఎట్లాగైతే పెంచుతున్నామో అదే విధానంలో మనం మిగతా చోట్ల కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేమైతే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాం. దీనివల్ల మనకి అదనం ఖర్చు ఉండదు. కేవలం ఈ గోళం ఏదైతే కొంటున్నామో దానికి ఒక 70 రూపాయలు అవుతుంది, విత్తనాలకి ఒక 5 రూపాయలు అవుతుంది, కేవలం 75 రూపాయలతో ఒక గోళంలో మనకి మొక్కలు వేసుకోవడానికి అవుతుంది. మనం ఈ విధానంలో నెల 15 రోజుల నుంచి మనకి కూరగాయల ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా ముందుగా మనకి కొత్తిమీర వస్తుంది, తర్వాత మనం తోటకూర, పచ్చల కూర ఇట్లాంటివన్నీ కూడా ఇది చేసుకొని పండించుకోవచ్చు. వంకాయలు పండించుకోవచ్చు, టమాటాలు పండించుకోవచ్చు, మన ఇంటికి అవసరమైన కూరగాయలన్నింటినీ కూడా మన ఇంటి దగ్గర పండించుకోవచ్చు. కేవలం ఒక 30 గోళాలు మనం ఇలా పెట్టుకుంటే రొటేషన్ పద్ధతిలో కూరగాయ వ్యర్థాలు ఒక్కటి కూడా బయట పారేయాల్సిన అవసరం లేకుండా మన ఇంటి దగ్గరే మనం కూరగాయలు పండించుకోవచ్చు. చాలా ఆదాయం కలుగుతుంది. దాదాపుగా 10,000 రూపాయల పైగా విలువ చేసే కూరగాయల ఉత్పత్తి మనకు జరుగుతుంది. అలాగే ఏటా దాదాపుగా మనము ఒక 6 నుంచి 7 వేల రూపాయల వరకు విలువ కలిగే మంచి ఎరువు కూడా మన ఇంట్లోనే తయారవుతుంది. దీని అంతటి కూడా మనం చాలా తేలిక చేసుకోవచ్చు. రోజు కేవలం 10 నుంచి 20 నిమిషాలు ఖర్చు పెడతామే జరుగుతుంది. నీరు కూడా ఎక్కువ అవసరం లేదు. మనం బియ్యం కడిగే నీరు ఏదైతే ఉందో అది, అలాగే మనం ఏదైతే పప్పులు కడుగుతామో, ఏదైతే కూరగాయలు కడుగుతామో, ఆ వేడినీటిని అన్నింటినీ కలిపి దీనిలో వేసుకోవడం వల్ల మనం కూరగాయలని ఆదాయవంతంగా పండించుకోవచ్చు. అంతేకాకుండా మనం ఆరోగ్యంగా జీవించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం ప్రధానంగా దేశీయ విత్తనాలతో కూరగాయలు పండించడం జరుగుతుంది. దీని దృష్టిలో తీసుకుని మనం పరిశీలిస్తే ఇది 7 ఆకుల బెండ, మన ఇంటి వద్దే కాయలు కాస్తుంది. అలాగే మనం దీనికి కొన్ని కాయలు కానీ ముదర్నిస్తే ఇలా పండి ఎండిపోతాయి. దీని ద్వారా మనకి విత్తనాలు కూడా వస్తాయి. మనం ఒకసారి విత్తనాలు వేసుకుంటే మరలా విత్తనాలు కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు.
ఒక్కసారి మనం ఈ దేశీయ విత్తనాలను వేసుకొని పంట పండించడం మొదలెడితే దీనివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మనం అసలు ఖర్చులు లేకుండా మనం రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన ఇంటి దగ్గర కూరగాయలు పండించుకోవచ్చు. మన ఇంటి నుంచి వ్యర్థాలు బయటికి వెళ్ళవు. అలాగే మీరు ఇక్కడ చూస్తే వంకాయలు కూడా మన ఇంటి దగ్గరే పండుతున్నాయి. మనం ఇంటి దగ్గరే వంకాయలు పండించుకోవచ్చు, గుత్తి వంకాయలు ఇవి. ఇలాగే బెండ వంగ టమాటా అలాగే ఆకుకూరలు, గోంగూర కానీ తోటకూర కానీ అన్ని కూడా మన ఇంటి దగ్గరే పండించుకోవచ్చు. మన కాయగూర వ్యర్థాలను మనం బయట పడేయకుండా మన ఇంటి వద్దే చక్కగా వినియోగించుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పటికే విష రసాయనాలు, భారలోహాలు అన్నీ ఎక్కువైపోయిన కూరగాయలు తినే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనం దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. మన ఇంటిలోనే ఆరోగ్యవంతంగా చెత్తను నిర్మూలిద్దాం. అలాగే ఏవైతే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వేస్ట్ వస్తుందో అది ర్యాక్ పేకర్స్ దగ్గర చెత్త కొనుక్కునే వాళ్ళకి మనం అమ్ముకుంటే ఆదాయం కూడా వస్తుంది. సాధ్యమైనంత వరకు మనం ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకోవడానికి అతి తక్కువ నీటితో, అతి మన ఇంటిలో ఉన్న వ్యర్థాలతో కూరగాయలు పండించుకునేందుకు కానీ అవసరమైన అన్ని ఏర్పాట్లు మీరంతా చేసుకొని కోరుతాం. మేమైతే ఈ విధానాన్ని అవలంబిస్తున్నాం. ఇది చాలా అద్భుతంగా విజయవంతం అయింది.